గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. డెంటల్ ప్రాబ్లమ్స్కి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, డెంటల్ ప్రాబ్లమ్స్కి లేటెస్ట్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ గురించి చెప్పడానికి మనతో పాటు పాత డెంటల్ నుండి ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన మ్యామ్ ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హై మ్యామ్. కొంతమందికి ఇప్పుడు అంటే ఫ్రూట్స్ ఇలా గట్టి గట్టివి ఏమన్నా చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ గట్టివి తింటే బ్లీడ్ అవుతూ ఉంటుంది గమ్స్లో. సో అది అవ్వడానికి మేజర్ రీజన్స్ ఏంటి, బ్లీడ్ అయిన వెంటనే ఎలాంటి కేర్ తీసుకోవాలి? గమ్ ఇన్ఫెక్షన్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువగా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. చాలా ఎక్కువ మంది ఈ మధ్య కాలంలోని గమ్ ఇన్ఫెక్షన్స్తోని సఫర్ అవుతూ చిన్న వయసులోనే టీత్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. దీన్ని ఎంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా కూడా పేషెంట్కి అవేర్నెస్ అనేది బాగా తక్కువగా ఉంటుంది. ప్రాక్టికల్లీ నేను కూడా డైలీ పేషెంట్కి ఏదో విధంగా గమ్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పడానికి ప్రయత్నించిన, నొప్పి లేదు మేడం, మీరు ఏదో చెప్తున్నారు కానీ నాకు ఏ నొప్పి లేదు, నేను ట్రీట్మెంట్ ఎందుకు చేయించుకోవాలి అని అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కరికి చిగుర్ల జబ్బుల మీద ఖచ్చితమైన అవగాహన ఉండి తీరాలి. లేకపోతే ఎవరికైతే పళ్ళు లూజ్ అయిపోతున్నాయో, ఎవరికైతే నోట్లోంచి స్మెల్ వస్తుందో, ఎవరికైతే పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తున్నాయో, ఎవరికైతే పళ్ళల్లో ఆహారం ఇరుక్కుతుందో, వాళ్ళందరికీ కూడా చూర్లు జబ్బులు ఉన్నట్టే లెక్క. కానీ ఇవన్నీ జరుగుతాయి తప్ప పెయిన్ అనేది కనిపించదు. సో జనరలైజ్డ్గా చెప్తాను, ఎవరికైనా కూడా చిగుర్ల నుంచి నెత్తురు వస్తున్నా, పళ్ళు తోముకుంటే నెత్తురు వస్తున్నా, చిగుళ్ళు కిందికి జారిపోతున్నట్టు అనిపిస్తున్నా, పళ్ళ మధ్యన సందులు వస్తున్నా, చాలామందికి చిగుళ్ళలో తెల్లటి చీమ్ పడుతూ ఉంటుంది, అలా చీమ్ ఏమైనా కనపడుతున్నా డాక్టర్ దగ్గరికి రండి. కావాలంటే అర్థంలో చూసుకోండి. చిగుర్లు ఎప్పుడు లేత గులాబీ రంగులో చక్కగా పంటికి ఇలా ఫర్మ్గా అతుక్కుని ఉండాలి. అలా కాకుండా ముదురు ఎరుపు రంగులో ఉండి బాగా వాచిపోయి ఉండి మెత్తగా ఉండి చిన్న తగిలిన బ్లడ్ వస్తూ అలా ఎవరికన్నా చిగురు జబ్బే. చిగురు జబ్బు ఉంటే డెఫినెట్గా పళ్ళు లూజ్ అయిపోతాయి. ఇప్పుడు నేను నా షో అయిపోయిన తర్వాత అన్నా మీరు కావాలంటే ఇంటర్నెట్ ఆన్ చేసి గమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే నష్టాలు ఏంటనేది ఒకసారి చదవండి. ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అగైన్ అండ్ అగైన్, మళ్ళీ చెప్తున్నాను. నేను క్లినిక్లో చాలా కేసెస్ వస్తున్నాయి, అవును మేడం మాకు 2 సంవత్సరాల నుంచి ఉంది అప్పుడు రాలేదు అని. పళ్ళన్నీ లూజ్ అయిపోతే అవన్నీ తీయించుకుని ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకుంటున్నారు. అదే పేషెంట్ 2 సంవత్సరాల ముందు వస్తే చిన్నపాటి చిగురు జబ్బుకు చేసే ట్రీట్మెంట్ ద్వారా మనం ఆ పళ్ళని గట్టిపరచవచ్చు. సో చిన్న చిన్న సమస్యలు కనిపించినట్టే రండి. ట్రీట్మెంట్స్ చాలా బాగున్నాయి, చాలా సింపుల్గా ఉన్నాయి. మాన్యువల్గా చేయొచ్చు, లేజర్తో చేయొచ్చు, బోన్ గ్రాఫ్టింగ్ పెట్టి చేయొచ్చు. వీటి ద్వారా జరిగే మంచి ఏంటంటే మీ సొంత పళ్ళు మీకు మిగులుతాయి, పళ్ళు ఊడిపోకుండా గట్టిపరచచ్చు, పళ్ళ జీవిత కాలాన్ని పెంచవచ్చు. అలా కాకుండా యాజ్ యూజువల్ మీరు నెగ్లెక్ట్ చేస్తే పళ్ళు లూజ్ అయిపోతాయి, అందంగా చక్క పేర్చినట్టు ఉండాల్సిన చిరునవ్వు మధ్యన సందులు వచ్చేసి అందవికారంగా కనబడతారు. ఓకే డాక్టర్, ఇప్పుడు యాక్సిడెంట్స్ అయితే కదా కొంతమందికి 1-2 పళ్ళు పోతే ఇప్పుడు ఎంత టైం లోపల పెట్టచ్చు, అవి పెట్టిన తర్వాత అంతే ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి? ఆర్టిఫిషియల్ టీత్ ఈరోజు పెట్టడం అనేది ఫిక్స్డ్ పద్ధతుల్లో చాలా సింపుల్ అయిపోయింది. కేవలం 2 సిట్టింగ్స్ అంటే 72 గంటల లోపల మీ నోట్లో పళ్ళు వచ్చేస్తాయి. సపోజ్ మీరు పన్ను ఊడిపోయి ఈరోజు వస్తే, ఈ నిమిషం మీరు వస్తే, ఒకవేళ అదే పన్నును మీరు పట్టుకుని వచ్చారనుకోండి, గట్టిగా ఊడిపోయిన పన్ను వేరుతో సహా 1/2 గంట లోపల వస్తే అదే పన్నును పెట్టి మళ్ళీ నాటొచ్చు. లేదు కుదరలేదు పోయినాయి పళ్ళు, ఓకే ఫైన్, వస్తే ఇంప్లాంట్ అనే చిన్న వేరుకి బదులుగా వేరుని పెట్టి, పంటి వేరుకి బదులుగా ఒక ఆర్టిఫిషియల్ వేరుని పెడతాం, ఆ వేరుని పెట్టి అచ్చులు తీసుకుని 72 గంటల లోపల మీకు టీత్ వచ్చేస్తాయి. అంత స్పీడ్గా అంత ఫాస్ట్గా చేయొచ్చు. సో యాక్సిడెంట్స్ అయినా, చిగురు జబ్బులతో పళ్ళు పోయినా, లేకపోతే పళ్ళ మధ్యన సందులు అవి వచ్చినా మీరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు. వాటి ప్లేస్లో ఆర్టిఫిషియల్ టీత్ పెట్టడం చాలా సింపుల్. ఇంకోటి, అవి పెట్టిన తర్వాత ఎంతవరకు పనిచేస్తాయి, బొమ్మల్లా ఉంటాయా, లేకపోతే మాకు దేనికైనా ఉపయోగపడతాయా అనే డౌట్స్ చాలామందికి ఉంటుంది. మన సొంత పళ్ళు మనకి ఎలా ఉపయోగపడతాయో ఆర్టిఫిషియల్ టీత్ కూడా మీకు అంతే ఎఫెక్టివ్గా ఉపయోగపడతాయి. మీరు భయపడాల్సింది ఏం లేదు, అవి చూడటానికి చాలా న్యాచురల్గా ఉంటాయి. మీ ఒరిజినల్ పళ్ళు ఎలా ఉన్నాయో అలాగే ఇంట్లో వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు. అలాగే నమలటానికి పనికి వస్తాయి, తినటానికి పనికి వస్తాయి, స్ట్రాంగ్గా ఉంటాయి, ఫిక్స్డ్ పద్ధతిలో ఉంటాయి. ఇంకా మెయింటెనెన్స్కి వస్తే ఏముంటుంది, రోజు 2 పూట్ల మన సొంత పళ్ళకి ఎలా బ్రష్ చేసుకుంటామో ఆర్టిఫిషియల్ టీత్ని కూడా అలా బ్రష్ చేసుకోవడమే. ఇది ఎంత సింపుల్ చూడండి. ఈ సింపుల్ ట్రీట్మెంట్ని ఫాలో అవ్వకుండా చాలామంది పళ్ళు లేకుండా ఉండడమో, లేకపోతే ఉన్న కొన్ని పళ్ళతో మేనేజ్ చేయడమో, అయితే అన్ని పళ్ళు ఊడిపోయాక ఒక్కసారి పెట్టుకుందాము అనే ఆలోచనతోనో జనరల్గా డాక్టర్ దగ్గరికి రారు. అది చాలా రాంగ్. ఎక్కడ ఒక్కటి సమస్య ఉన్నప్పుడు అక్కడే చేయించుకోండి, ట్రీట్మెంట్ చాలా తక్కువైపోద్ది మీకు. ఓకే కాల్. హలో 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 చెప్పండి పద్మ గారు, సమస్య ఏంటి మీది? అంటే మా మమ్మీకి టీత్ ప్రాబ్లం ఉంది మ్యామ్. ఓకే, దాని గురించి తెలుసుకోవడానికి కాల్ చేశాం. ఏం ప్రాబ్లం అమ్మ, టీత్ అంటే?
అంటే మా మమ్మీకి 2 ఇయర్స్ బ్యాక్ నుంచి ప్రాబ్లం ఉంది మేడం. పనుల నుండి చీమ్ రావడం, బ్లడ్ రావడం జరుగుతుంది. ఓకే, మేము వేరే హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే ఏమన్నారంటే టోటల్ టీత్ మొత్తం తీసేసి మళ్ళీ ఫిక్స్డ్ టీత్ పెట్టించుకోవాలి అనేసి అన్నారు. ఒక టీత్ నుంచి ఇంకో టీత్ కి బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గజ్వేల్. గజ్వేల్, సీ అమ్మ, మీరే చెప్తున్నారు ఒక టూత్ నుంచి ఇంకో టూత్ కి స్ప్రెడ్ అవుతుంది అని. దాన్ని బట్టి మీకు క్లారిటీ ఉంది కదా. సీ, మళ్ళీ నేను చెప్తున్నాను, ఐఎమ్ స్ట్రెస్సింగ్ దిస్, చాలా మంది చిన్న ఏజ్లోనే పళ్ళు ఊడిపోయి లూజ్ టీత్తో వస్తున్నారు కేవలం గమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల. మీరే కాలర్ దగ్గర నుంచి విన్నారు, మొత్తం ఒక టూత్ నుంచి ఇంకో టూత్ ఇన్ఫెక్ట్ అయిపోయింది, పళ్ళన్నీ తీసి ఫిక్స్డ్ టీత్ పెట్టాలి అని చెప్తున్నారు. అమ్మ, కొన్ని పళ్ళు ఏమన్నా గట్టిగా ఉంటే దాన్ని గట్టిపరచొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ పెట్టాలి అంటే పెట్టించుకోండి, అశ్రద్ధ చేయొద్దు. గజ్వేల్ అంటే తెలంగాణ స్టేట్లో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. ఒకసారి మీరు మీ మమ్మీ కలిసి రండి, చూద్దాం, చూసి చెకప్ చేసి ఏది బెస్ట్ ట్రీట్మెంటో అది ఇచ్చి తినడానికి టీత్ అనేవి అవసరం. నేను మళ్ళీ చెప్తున్నాను, నోట్లో ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ కాలం ఉండకూడదు. చాలామందికి ఏంటంటే, ఒకటి మన పళ్ళు తొందర మన సొంత పళ్ళు పోతాయి, రెండోది ఉండే ఇన్ఫెక్షన్, అది సగం విరిగిపోయిన పళ్ళు ఉండడం, వేరు ముక్కలు ఉండడం, చిగురులో నుంచి చీము నెత్తురు కారుతూ ఉంటే సంవత్సరాల తరబడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది ఇన్ఫెక్షన్ తీయించుకోకుండా ఉండడం, అలాగే పళ్ళ చుట్టూ కూడా ఇలా తెల్లగా పాచి పట్టేసినట్టు ఉంటుంది. చాలామంది అది పాచి మాత్రమే అనుకుంటారు, కొంతమంది గారని వాదిస్తారు, కాదు అది ఇన్ఫెక్షన్. చీమ్ పట్టున్నా కూడా అలానే ఉంటుంది. అలా ఇన్ఫెక్షన్ నోట్లో పెట్టుకుని ఉంటే ఆ నోట్లో ఉండే ఒకదానికొకటి స్ప్రెడ్ అయ్యి నోట్లో పళ్ళన్నీ పోతాయి, ఎముకంతా పాడైపోతుంది. మూడోది ఆ ఇన్ఫెక్షన్ మీరు లోపలికి తింటారు కదా, అన్నం తిన్నప్పుడు, మంచినీళ్ళు తాగినప్పుడు. జస్ట్ ఇమాజిన్, నోట్లో ఇన్ఫెక్షన్ ఉంటే మీరు అన్నం తిన్నప్పుడు అన్నంతో కలిసి అది కడుపులోకి వెళ్లకుండా ఎలా ఆపుతారు మీరు? డెఫినెట్గా వెళ్ళిపోతుంది. చిన్న బిడ్డలకైనా, పెద్దవాళ్ళకైనా, వయసు వెళ్ళిన వాళ్ళకైనా నోట్లో ఎటువంటి జబ్బున్నా దాన్ని క్యారీ చేసుకోవడం వల్ల మనకి మనం ఎంతో చెడు చేసుకుంటున్నట్టు, మన నోటినే కాదు మన శరీరం అంతా మన ఇన్ఫెక్షన్ ద్వారా మనం స్ప్రెడ్ చేసుకుంటున్నట్టు. సో నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే వెంటనే క్లీన్ చేసుకునే ప్రయత్నం చేయండి. రెండోది, ఇలా కదులుతున్న పళ్ళు, నోట్లో ఒక్క పన్ను, ఎప్పుడైనా నోట్లో పళ్ళు కదలిక స్టార్ట్ అవ్వడం ఒక సింగిల్ టూత్తో స్టార్ట్ అవుతుంది. జనరలైజ్డ్గా అన్ని పళ్ళు ఒకసారి మీరు నిద్ర లేచేసరికి అన్ని పళ్ళు ఇలా కదులుతూ కనిపించు, దట్ విల్ నెవర్ హ్యాపెన్. ఒక పన్ను కదిలినప్పుడే, కింద పన్ను కాదు మీద పన్ను కాదు, కదులుతుంది, నొప్పి పుడతా ఉంది, ఆ పన్ను తినటానికి వీలుగా లేదు అని ఎవరు అనిపించినా ఆ వెంటనే రండి. వస్తే ఒక్క పన్ను పోతే పోయింది, కానీ మిగతా పళ్ళన్నీ మనం సేవ్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ వాటిని గట్టిపరచుకునే ప్రయత్నం చేయొచ్చు కదా. సి, అవేర్నెస్ ప్రోగ్రామ్ అంతా కూడా మీకు నోట్లో ఇన్ఫెక్షన్స్ వస్తే ఎలా గుర్తుపట్టాలి, స్టార్టింగ్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన వెంటనే ఎలా గుర్తుపెట్టి ఆ చిన్న సమస్యను అక్కడికక్కడే సాల్వ్ చేసుకోవాలి, అలాగే ఇన్ఫెక్షన్ పెరిగిపోయి పెద్దగా అయిపోయినా సమస్యను సాల్వ్ ఎలా చేసుకోవాలి, అది ప్రతి ఒక్కరికి ఈ జబ్బుల పట్ల అవగాహన కల్పించడమే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో నేను చెప్పేది ప్రతి ఒక్క మాటని కొంచెం సీరియస్గా తీసుకోండి, అది మీ సొంత హెల్త్, మీ సొంత నోరు, మీ సొంత అందం, అది దాన్ని స్టేక్ చేయడం అనేది ఎప్పుడూ మంచిది కాదు. ఓకే డాక్టర్, ఇప్పుడు ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవాలంటే చాలా మందికి భయం, పెయిన్ఫుల్ ప్రొసీజరా, ఎన్ని సిట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, నిజంగా పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అసలు? సీ, ఫిక్స్డ్ టీత్ పెట్టడం అనేది మన 19 ఇయర్స్ నుంచి 90 ఇయర్స్ వరకు ఎవరికైనా చాలా సింపుల్గా, కేవలం నేను చెప్పినట్టు ఐ స్ట్రెస్ ఆన్ ఇట్, కేవలం 2 సిట్టింగ్స్లోని పెట్టేయచ్చు. అంటే అంత సింపుల్ ప్రొసీజర్ కాబట్టే మనం ఇంత సింపుల్గా పెద్దవాళ్ళకి కానీ, షుగర్ ఉండే వాళ్ళకి కానీ, చిగురుంది లేదు అనే వాళ్ళకి కానీ ఎవరికైనా ఫిక్స్డ్ టీత్ పెట్టగలుగుతున్నాం. కేవలం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం ఎంత సింపులో, ఒక పన్ను తీసేటప్పుడు అనస్థీషియా ఇచ్చి ఎలా చేస్తామో అంతే ఈ ఫిక్స్డ్ టీత్ పెట్టడం కూడా. అది మొత్తం డే కేర్, మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, ఆఫీస్కి రోజులు రోజులు లీవ్ పెట్టుకోవడం అట్లాంటివి ఏవి ఉండవు. ఒక 15 రోజులు టైం పడుతుంది ఫుల్ మౌత్, అంటే మొత్తం నోట్లో అన్ని పళ్ళు ఫిక్స్డ్ పెట్టాలి అంటే. ఆ టైంలో చాలా చక్కగా మనం వస్తూ పోతూ ఉంటే చాలు, ఒక డేట్, ఒక టైం ఇస్తాము అపాయింట్మెంట్, ఆ అపాయింట్మెంట్కి వచ్చి అది చేయించుకుని మీరు వెళ్ళిపోతే చాలు. 15 రోజుల తర్వాత మీరు సంవత్సరాల తరబడి పళ్ళు లేకుండా, తినలేకుండా, మాట్లాడలేకుండా, నవ్వలేకుండా, నలుగురిలో కలవలేకుండా ఇన్ని బాధలు పడతారు, మొహం అంతా పాడైపోయి ముడతలు వచ్చేసి, పక్క మనిషి ఒక ఫోటో దిగ్దామన్నా వెనక్కి వెనక్కి నిలబడుకుంటా, నోట్లోంచి స్మెల్ వస్తూ కదిలే పళ్ళతో, ఇలా ఈ కేసులు ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్లు కాదండి, నేనేం చెప్తున్నానో రోజు నేను పేషెంట్లతో మాట్లాడుతూనే ఉంటాను. అలా మాట్లాడినప్పుడు, నేను చూసినప్పుడు, నేను ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళ ఎమోషన్సే నాకు చెప్తారు, వాళ్ళ నుంచే నేను నేర్చుకున్నాను, నేను ట్రీట్మెంట్ వరకు చదువుకున్నాను, కానీ ఇవన్నీ నాకు ఎలా తెలుస్తాయి, ఇవన్నీ వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తేనే నాకు తెలిసింది.
సో అందులోంచి మీకు అందరికీ కూడా తెలవాలి, ఇలా ఎంతోమంది సఫర్ అవుతుంటారు కాబట్టి ఈ అవేర్నెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఎన్నో సంవత్సరాలుగా బాధపడే వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం ఫిక్స్డ్ టీత్ పెట్టడం ద్వారా ఇవన్నీ ఒక్క రోజులో ఇలా మాయమైపోతాయి. దే కెన్ హ్యావ్ నార్మల్ లైఫ్, నార్మల్గా ఎలా ఈ పళ్ళు ఊడిపోకముందు ఎలా నార్మల్ లైఫ్ లీడ్ చేశారో అలా లీడ్ చేయడం 100% పాసిబిలిటీ. అదే ఈ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే. ఓకే, కాల్. హలో. హలో, చెప్పండి రాజు, ప్రాబ్లం ఏంటి? మేడం నాకు ముందర పండు ఒకటి ఊగుతుంది మేడం. ఓకే, అయితే చాలా రోజుల నుంచి పన్ను తీసేయాలని కొంతమంది అన్నారు. ఓకే, అయితే దాన్ని ఇంకొకటి దవడల్లో కూడా కొద్దిగా పన్నులు ఊగినట్టుగా అనిపిస్తుంటది, ఏదైనా నవ్వినప్పుడు నొప్పిగా అనిపిస్తుంటది. ఓకే, ఈ మధ్యలో కొద్దిగా రక్తం కూడా పన్ను దొంగినప్పుడు రక్తం బాగా వస్తుంది మేడం. ఓకే, ఎట్లా మేడం అది ట్రీట్మెంట్? అది కొన్నిసార్లు అడుగుతుంటే కొంచెం అన్ని పనులు చెక్ చేయాల్సి వస్తుంది, అన్ని పనులు తీయాల్సి వస్తుంది అని అంటున్నారు మా వాళ్ళు కొంతమంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హైదరాబాద్. ఇప్పుడు మెహదీపట్నంలో మేడం. సార్ సార్ చెప్పండి. మెహదీపట్నం మేడం. మెహదీపట్నం నుంచి మాట్లాడ. ఎంత వయసు సార్ మీది? ఏజ్ ఎంత? 36 మేడం. అది 36. షుగర్ ఏమైనా ఉందా మీకు? సంవత్సరం నుంచి ఎక్కువ ఉంది మేడం. ఓకే సార్, ఒక్కసారి చూడండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో మన టాబ్లెట్లు ఇచ్చినారు, అది చూసినా అది వాడినా తక్కువ కాలేదు. చాలా మంది చూడండి, టాబ్లెట్లు వేసుకోవడం వల్ల, పేస్ట్లు వాడడం వల్ల, బ్రష్లు మార్చడం వల్ల గమ్ ఇన్ఫెక్షన్స్ తగ్గవు. గమ్ ఇన్ఫెక్షన్స్ కాదు, టీత్ లో కూడా ఇన్ఫెక్షన్, ఓరల్ క్యావిటీ అంటే నోటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నిటికీ ఉండే ఇంకో పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక టాబ్లెట్ వేసుకోవడం వల్ల లేకపోతే ఒక మంచి పేస్ట్ వాడడం వల్ల తగ్గవవి. అవి మాన్యువల్గా డాక్టర్ కూర్చుని ఆ లోపల క్లీనింగ్ చేసిన తర్వాత మీకు మందులు ఇస్తే అప్పుడు తగ్గిపోతాయి. అదే ప్రొసీజర్, దాన్ని మించి అడ్వాన్స్మెంట్ ఒక మంచి మందుతోనో, ఒక మంచి సిరప్తోనో, ఒక మంచి ఆయింట్మెంట్తోనో నోట్లో ఉండే జబ్బులు తగ్గేంత అడ్వాన్స్మెంట్ ఇంకా రాలేదు. మీకు నోట్లో జబ్బులు తగ్గాలి అంటే కూర్చుని జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసుకుంటేనే నోట్లో జబ్బులు అనేవి తగ్గుతాయి, లేకపోతే డెఫినెట్గా తగ్గవు. సార్ మీరు కూడా హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి పార్థ డెంటల్వి, ఒకసారి విజిట్ చేయండి, ఎక్స్రే చెప్తారు. టైంకి రావాలి, లేట్ చేస్తున్నారు మీరు, ఆల్రెడీ పళ్ళన్నీ డ్యామేజ్ అయినట్టున్నాయి, ఒకసారి వచ్చి చూపెట్టుకోండి. అయితే చాలామందికి ఏంటంటే సమస్యలున్నా ఫీజు ఒక్కసారి కట్టడం అనేది భయం ఉంటుంది. పార్థ డెంటల్లో ఎంత క్వాలిటీ ట్రీట్మెంట్ ఇస్తారు, అందరూ స్పెషలిస్టులు చేస్తారు, నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్స్ చేస్తారు, మంచి టెక్నాలజీ వాడతారు, ఇవన్నీ చేస్తారు కాబట్టి మేము పార్థ డెంటల్లో ట్రీట్మెంట్ చేయించుకోలేము అనే పరిస్థితి ఎంతోమందికి ఉంటుంది. వాళ్ళు రోజు వచ్చారు పేషెంట్లు, వాళ్ళందరూ కూడా నాకు చెప్తారు అలాంటి పరిస్థితులు ఏముండో. నార్మల్ ఎకానమీ కాస్ట్కే, నార్మల్ మీరు అఫోర్డబుల్ కాస్ట్కే పార్థ డెంటల్లో ఇంత క్వాలిటీ ట్రీట్మెంట్ మీకు అందించడం జరుగుతుంది. 114 బ్రాంచెస్లోని ఈ ప్రోటోకాల్ ఉంది. రెండోది, అది కూడా పే చేయలేని పరిస్థితి ఎవరికన్నా ఉంటే మీ ఫీజుని మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. ఒక సంవత్సరం పాటు పే చేసుకోవచ్చు, 18 నెలల పాటు పే చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, జబ్బును పెంచుకోవాల్సిన అవసరం లేదు. మంచి వైద్యం, నాణ్యత ఉన్న వైద్యం, స్పెషలిస్టులు చేసే వైద్యం, 90-95% సక్సెస్ రేట్ ఉన్నది పార్థ డెంటల్లో. ఇంత మంచి వైద్యం మీకు ఫీజుని ఇన్స్టాల్మెంట్లో కట్టుకుని ముందే చేసుకునే అవకాశం పార్థ డెంటల్ 114 బ్రాంచెస్లో కూడా అందుబాటులో ఉంది. సో ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే డెఫినెట్గా దీన్ని అవైల్ చేసుకోవచ్చు మీరు. ఓకే డాక్టర్, ఇప్పుడు స్మైల్ డిజైనింగ్ అని చాలామంది వెళ్తున్నారు కదా, సో స్మైల్ డిజైనింగ్ అంటే స్మైల్ సరిగ్గా లేని వాళ్ళకి, ఎవరైతే సాటిస్ఫైడ్ లేని వాళ్ళకే చేస్తారు? అసలు యాక్సిడెంట్స్ ఎలా, అసలు ఏ కేసులో చేస్తారు స్మైల్ డిజైన్? స్మైల్ డిజైనింగ్ అనేది ఇట్స్ అ వాస్ట్ ట్రీట్మెంట్ పార్ట్. చాలా ఆస్పెక్ట్స్లోని మన స్మైల్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. సి, కొంతమంది ఉంటారు వాళ్ళు పుట్టుకతో వచ్చిన చిరునవ్వుతో హ్యాపీగా ఉండరు, వాళ్ళు బాగా పొడవున్నాయనో, బాగా వెడల్పు ఉన్నాయనో, లేదా సందులు ఎక్కువ ఉన్నాయనో ఇబ్బంది ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ వయసుని, వాళ్ళ డిమాండ్స్ని దృష్టిలో పెట్టుకుని డిమాండ్ చేయడం, డిజైన్ చేయడం జరుగుతుంది. ఆ డిజైన్ చేసినప్పుడు దాన్ని ఏ ఆస్పెక్ట్లను చేయొచ్చు, క్లిప్పులు పెట్టి సరి చేయొచ్చు, అలైనర్స్ పెట్టి సరి చేయొచ్చు, అందమైన క్యాప్లు పెట్టి, లామినేట్స్ పెట్టి సరి చేయొచ్చు, ఒక్కసారి సింపుల్ కంపోజిట్ వినీరింగ్తో సరి చేయొచ్చు. కొంతమందికి అప్పటి వరకు చక్కగా ఉంటారు, 2 డెలివరీలో 3 డెలివరీలో అయ్యేసరికి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది, బాగా బ్లీడ్ అవ్వడం, నోట్లోంచి స్మెల్ రావడం లాంటివి జరుగుతాయి. సో ఈ మధ్యకాలంలో నేను కూడా చాలామంది అమ్మాయిల్ని చెక్ చేస్తున్నాను, అంటే అరౌండ్ 30-35 ఏజ్లో డెలివరీలు అయిన తర్వాత వాళ్ళ పళ్ళల్లో డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి, అంటే పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళు జారినట్టు అనిపించడం, అలా ఎవరికి జరుగుతున్నా
టేక్ ఇట్ గ్రాంటెడ్ చిగురు జబ్బు వచ్చింది, ఆ ఇన్ఫెక్షన్ వల్ల పళ్ళు మూవ్ అయిపోతున్నాయని గుర్తించండి. వెంటనే ఇన్ఫెక్షన్ని తీసేయకపోతే పళ్ళు లూజ్ అయిపోతాయి. రెండోది ఫ్లోరోసిస్. చాలా ఏరియాల్లో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉంటుంది. ఆ వాటర్ తాగడం వల్ల పసుపచ్చ మచ్చలతో, తెల్లటి మచ్చలతో పళ్ళన్నీ గార పాచి పట్టేసినట్టు పళ్ళు మొలుస్తాయి. అలా ఉన్న వాటితో కూడా లైఫ్ అంతా ఉండడం కష్టం. అలాగే యాక్సిడెంట్స్లోని ఇలా ఏ ఆస్పెక్ట్లో వాళ్ళకన్నా ప్రాపర్గా దాన్ని కరెక్ట్ చేసుకుని మంచి చిరునవ్వుని తెచ్చుకోవడం చాలా ఈజీ. అందులో ఎలాంటి డౌట్ లేదు. దీనికి ఏజ్ లిమిట్ లేదు. హెల్త్ అంటే షుగర్ ఉండకూడదు, బీపీ ఉండకూడదు, అంత హెల్దీగా ఉండే వాళ్ళకి మనం పళ్ళు అందంగా పెట్టగలం. అలాంటి రూల్స్ ఏం లేవు. షుగర్ ఉన్నా బీపీగా ఉన్నా ఏ ఉన్నా లోపల మీరు అందంగా నవ్వాలి, అట్రాక్టివ్గా ఉండాలి అనుకుంటే ఎస్ డెఫినెట్గా చేయించుకోవచ్చు. కొంతమందికి డిమాండ్ ఉంటుంది, వాళ్ళ ప్రొఫెషన్లో కానీ, వాళ్ళ ఇంటరాక్షన్లో కానీ, వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానీ, దే వాంట్ బ్యూటిఫుల్ స్మైల్. అలా ఉంటేనే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండగలరు. వాళ్ళందరికీ ఇప్పుడు షుగర్ ఉంటుంది, 45 ఏళ్ళు ఉంటాయి, 55 ఏళ్ళు ఉంటాయి. అలా అని వాళ్ళు ప్రొఫెషన్లో టాప్ పొజిషన్స్లో ఉంటారు. టీత్ సరిగా లేకపోతే వాళ్ళు ముందుకెళ్ళలేరు. వాళ్ళు స్మైల్ డిజైనింగ్ చేసుకోవడం తప్పంటారా? డెఫినెట్గా కాదు. సో ఎవరైనా వాళ్ళకి ఎవరికైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందో, ఎవరికైతే నేను ఇంకా అందంగా కనిపించాలి అనే ఇంట్రెస్ట్ ఉందో, వాళ్ళందరూ కూడా హ్యాపీగా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. సో మీ కాన్ఫిడెన్స్కి నేను ఒకటి చెప్తాను. 12 114 బ్రాంచెస్లో కూడా ట్రీట్మెంట్ ముందు ఫోటోగ్రాఫ్స్, ట్రీట్మెంట్ తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. సో మీకు ఎవరికైనా అలాంటి భయాలు ఉన్నాయనుకోండి, అలా ఎవరైనా స్మైల్తో ఇబ్బంది పడుతుంటే ఒకసారి విజిట్ చేయండి. దగ్గరికి ఏదో ఒక బ్రాంచ్ ఉంటుంది, ఆ బ్రాంచ్కి వెళ్ళి కూర్చొని ఇలా నాకు ప్రాబ్లం ఉంది, దానికి సంబంధించిన ఫోటోస్, ట్రీట్మెంట్ చేయించుకోవడానికి రమ్మని నేను పిలవట్లేదు. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, నేను వచ్చేది కేవలం మాతో మాట్లాడటానికి, మీ సమస్య డిస్కస్ చేయడానికి, మీ సమస్యకు ఉండే సొల్యూషన్స్ ఏంటో తెలుసుకోవడానికి మాత్రమే ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఆల్. ఎవరికైతే ప్రాబ్లం ఉందో అది కూడా, ఎవరైతే అందంగా అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మట్టుకే ఇన్విటేషన్. సో అలా రావచ్చు, కూర్చోవచ్చు, ఫొటోస్ అన్నీ హ్యాపీగా చూడొచ్చు. మీకు నిజంగా కాన్ఫిడెన్స్ వచ్చింది, బాగా కనపడతామేమో అని అనుకుంటే మాకు ట్రీట్మెంట్, మేము బెస్ట్ పార్ట్ ట్రీట్మెంట్ చేయగలుగుతాము. ఎందుకంటే పార్దరెంటల్ పయోనీర్ స్మైల్ డిజైనింగ్ చేయడంలో. చాలా బ్యూటిఫుల్ స్మైల్ మేమైతే ఇవ్వగలం. అలా ఎవరికైనా కావాలనుకుంటే డెఫినెట్గా రావచ్చు. ఓకే, కాల్. హలో, హలో, ప్రదీప్ చెప్పండి. హాయ్ మ్యామ్, నా పేరు ప్రదీప్ అండి, కాలింగ్ ఫ్రమ్ కొండాపూర్. ఓకే, యాక్చువల్లీ నాకు పైన పుచ్చు పన్ను ఉందన్నమాట, లెఫ్ట్ సైడ్. ఓకే, సో రీసెంట్లీ డాక్టర్ విజిట్ చేసినప్పుడు రూట్ కెనాల్ చేయాలని చెప్పారు. ఓకే, సో యాక్చువల్లీ అది కొద్దిగా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ రూట్ కెనాల్ చేస్తే, సో దాని గురించి తెలుసుకుందామని కాల్ చేశారు. ఓకే, ఎంత ఏజ్ ప్రదీప్ మీకు? 29 అండి. 29, ఓకే. సీ, రూట్ కెనాల్స్ ఉంటుంటే మీకు క్వశ్చన్స్ ఏంటి, ఏం భయాలు ఉన్నాయి మీకు? స్క్రూ డౌన్ చేస్తా అంటున్నారు కదండి. ఏం చేస్తా అంటున్నారు? స్క్రూ డౌన్ చేస్తారు లోపలికి చెప్పారు. స్టార్ట్ చేశారు ఆల్రెడీ రూట్ కెనాల్ లేదా? చేయలేదండి, చేయలేదు. చెప్పారు వాళ్ళు ఇలా స్క్రూ డౌన్ చేస్తాము, లోపల డ్రిల్ చేస్తామని చెప్పారు. సో అది కాకుండా ఆల్టర్నేటివ్ వేరే ఏమైనా ఉందా అని. ఓకే, సరే. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తాం మనం? పళ్ళు పుచ్చిపోయినప్పుడు. ప్రదీప్ చెప్పినట్టు పళ్ళు పుచ్చిపోతే అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి అని డాక్టర్ చెప్తారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే స్క్రూ డౌన్ చేయడం, లేకపోతే డ్రిల్ చేయడం, ఇదంతా కాదు. రూట్స్ దగ్గర నుంచి పన్నుని క్లీన్ చేయడం ఈజ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. పళ్ళన్నిటికీ కూడా వేర్లు ఉంటాయి, ఆ వేర్లన్నిటికీ కెనాల్స్ ఉంటాయి. మనకి ఇన్ఫెక్షన్ లోపల కెనాల్ వరకు వెళ్ళిపోయింది కాబట్టి, అంటే పంటి నరాన్ని కూడా ఇన్ఫెక్ట్ చేసింది కాబట్టి, కానీ మన పన్ను గట్టిగా ఉంటుంది, ఆ పన్నుని పీకేయడం కరెక్ట్ కాదు కాబట్టి మన పన్ను మనం సేవ్ చేసుకుని ఇన్ఫెక్షన్ తీసేసి మళ్ళీ దాన్ని గట్టిపరుచుకుని మనం హ్యాపీగా నమిలి తినేటట్టు మన జబ్బు పన్నుని తయారు చేసుకోవడమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే. సో ట్రీట్మెంట్ పార్ట్ని చూసావు లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చూసో భయపడబాకండి. చాలా సింపుల్ ట్రీట్మెంట్ అది. మీకేం తెలియదు అక్కడ డాక్టర్ గారు ఏం చేస్తున్నారు అనేది. అక్కడ ఆ సింగిల్ టూత్ని జస్ట్ అనస్థైజ్ చేస్తారు, ఐ మీన్ టు సేమ్ మత్తిస్తారు, అక్కడంతా ముద్దుబారిపోతుంది. ఆ లోపల ఎక్కడైతే ఇన్ఫెక్షన్ లోపల వరకు వెళ్ళిపోయిందో అక్కడంతా కూడా ఒక సన్నగా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాటితో లోపలంతా క్లీన్ చేస్తారు. ఒకప్పుడులా రూట్ కెనాల్ 5 సిట్టింగ్లో 6 సిట్టింగ్స్లో లేవు. ఇప్పుడు ఒక సిట్టింగ్ కాదు, ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది అంటే 2 సిట్టింగ్స్ అంతే, 2 సిట్టింగ్స్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోతుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా ప్రతి ఒక్కరు దానిపైన క్యాపింగ్ చేసుకోవాలి. క్యాపింగ్ అనేది రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఒక పార్ట్, దాన్ని సెపరేట్ చేసి ఎవరు చూడకూడదు. అలా చూస్తే పళ్ళు పగిలిపోతాయి, ఇంత కష్టపడి మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా వేస్ట్ అయిపోతుంది. సో భయపడకండి ప్రదీప్. అయినా ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే యాజ్ ఎ సెట్ హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, ఒకసారి రండి. మేము ఇంకొకసారి డీటెయిల్గా బొమ్మలు అవి వేసి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, బొమ్మలు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకవేళ మీకు ధైర్యం వస్తే డెఫినెట్గా చేయించుకోవచ్చు. పళ్ళు పుచ్చిపోకుండా ఆపచ్చు.
ఎవరైతే రెండు పూట్ల బ్రష్ చేసుకుంటారో, ఎవరైతే నోటి మీద ఆహారం తిన్న తర్వాత మిగిలిపోకుండా చూసుకుంటారో వాళ్ళకి పళ్ళు పుచ్చిపోవు. ఒకవేళ అలా పుచ్చిపోతున్నాయంటే ఈ రెండు మిస్ చేస్తున్నారు అని అర్థం. సో అంటే క్లీన్గా పళ్ళు పెట్టుకోవట్లేదు అని అర్థం. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్ అయిపోయిన వాళ్ళకు కూడా పళ్ళు పుచ్చిపోతున్నాయంటే ఇదే స్ట్రైట్ కండిషన్, అంతకు మించి ఏమి ఉండదు. పళ్ళు సరిగా తొంగుకోవట్లేదు, పళ్ళ మధ్య నిరికిన ఆహారాన్ని క్లీన్ చేసుకోవట్లేదు అని అర్థం. ఈ జాగ్రత్త తీసుకోండి, పళ్ళు పుచ్చిపోదు. ఒకళ్ళు పుచ్చిపోయినప్పుడు కూడా మీరు గుర్తుపట్టడం ఎలా, అద్దంలో చూసుకున్నప్పుడు ఎవరి పళ్ళ పైన నల్లటి మచ్చలు ఉంటే అది స్టార్టింగ్ స్టేజ్, పంటలోని హోల్ అయ్యి అక్కడ ఫుడ్ ఇరుకుతుంటే అది సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ బాగా తిన్న తర్వాత ఫుడ్ ఇరికి పెయిన్ వస్తుంటే థర్డ్ స్టేజ్, అలా ఫుడ్ ఇరకకుండా కూడా డైరెక్ట్గా కంటిన్యూస్ పెయిన్ వచ్చేస్తుంటే అది ఫోర్త్ స్టేజ్. ఈ స్టేజ్లో మీరు ఎప్పుడొచ్చినా మీ సొంత పన్నుని మీకు సేవ్ చేయొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. ఓకే డాక్టర్, చాలామందికి అంటే ఎత్తు పళ్ళు లేకపోతే సందు పళ్ళకి క్లిప్స్ పెట్టుకోవాలని ఉంటుంది, బట్ డైలీ లైఫ్లో క్లిప్స్ తోటి నవ్వలేరు, కంఫర్టబుల్గా మాట్లాడలేరు చాలామంది ఫీలింగ్. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి? క్లిప్స్ పెడితే మాట్లాడలేకపోవడం ఏముండదు మా, అంటే మొత్తం ఇక్కడ అంతా బ్రాసెస్ కనిపిస్తూ ఉంటాయి కదా, కంఫర్టబుల్ ఫీల్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్లిప్లు ఎప్పుడు పెడతాం మనం, ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు, క్లిప్ రావాల్సినంత ఎత్తు రాకపోవడం, కొన్ని పళ్ళు పైన దవడ ఎముకల్లో ఇరుక్కుపోవడం, ఇవన్నీ సమస్యలు ఉండేవాళ్ళు క్లిప్పులు పెట్టుకొని మంచి బ్యూటిఫుల్ స్మెల్ తెచ్చుకుంటారు. క్లిప్పులు ఏజ్లో స్టార్ట్ చేయాలి, ఏ పిల్లలకైనా 11, 12, 13 సంవత్సరాలకి కంఫర్టబుల్గా స్టార్ట్ చేయొచ్చు. అలానే చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలకైనా క్లిప్పులు కాదు, పెద్దవాళ్ళకు కూడా 20లో 30లో ఉండే వాళ్ళకు కూడా ఈ సమస్యలు ఉంటే బోన్ సపోర్ట్ చేస్తే డెఫినెట్గా క్లిప్పులు పెట్టే అడ్వాన్స్డ్ క్లిప్పులు ఉన్నాయి. అయితే క్లిప్పులతో వచ్చిన బాధ అంటే ఫిక్స్డ్ ఉంటాయి, అవి మన పళ్ళ పైన అతికించేస్తాం వాటిని. ఈ క్లిప్పుల ట్రీట్మెంట్ అనేది ఓవర్ నైట్లోనో 2 డేస్లో 3 డేస్లో ఫినిష్ అవ్వదు, దానికి ఒక 1 ఇయర్ టైం పడుతుంది. సో ప్రతి నెల డాక్టర్ గారి దగ్గరికి చెకప్కి రావాలి. సో ఆ పీరియడ్ అంతా ఈ నోట్లో ఫిక్స్డ్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా అన్ఈజీగా ఉంటుంది. మనం తిన్న ఫుడ్ కొంచెం చిన్నగా ఇరుకుతూ ఉంటుంది, దాన్ని అస్తమానం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా బైటింగ్ అంటే ఆపిల్ లాంటివి ముందు పళ్ళతో కడిగితే ఆ పెట్టిన క్లిప్పులు ఊడిపోవడం లాంటివి జరుగుతాయి. ప్రతి నెల ఒక విజిట్కి రావాలి, ఒకటే రోజు క్లిప్పులు పెట్టుకున్నా కూడా ఒకటే రోజు విజిట్కి రావాలి. పిల్లలు బయట చదువుకుంటున్నా, లేకపోతే ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ, యాక్టివ్గా ఆన్ స్క్రీన్లో ఉండేవాళ్ళు లేకపోతే గ్లామర్ ఫీల్డ్లో ఉండేవాళ్ళకి ఈ క్లిప్పులు పెట్టుకుని పనులకు వెళ్ళడం కుదరదు. సో ఇవి చిన్న చిన్న డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ పిల్లలందరూ చాలా కంఫర్టబుల్గా పెట్టుకుంటున్నారు, తింటున్నారు, ఆఫీస్ స్కూల్కి వెళ్తారు, చదువుకుంటున్నారు, అంతా బాగానే ఉంటుంది. ఇవన్నీ కూడా లేకుండా ఇంకా అడ్వాన్స్మెంట్ కావాలి రాదు అని ఒకప్పుడు అనుకున్నాం, ఈరోజు ఎస్, దాన్ని కూడా మనం అధిగమించి ముందుకు వచ్చాం. స్క్రీన్ మీద మీకు కనపడుతుంది, దాన్ని ఎల్లైనర్ అంటారు, సింపుల్ సన్నటి ట్రే అది. అది పెట్టుకోవడం ద్వారా ఏదైతే ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు లాంటివి ఉంటాయో అవి చాలా సింపుల్గా కరెక్ట్ అయిపోతాయి. అంత చక్కటి అడ్వాన్స్ ట్రీట్మెంట్. ఇందాక నేను చెప్పాను ఫుడ్ ఇరగకుండా తినాలి, ఎస్ ఆ ఎలైనర్ తీసి పక్క, అది రిమూవబుల్, దట్ ఈస్ వాట్, అది ఫిక్సేషన్ కాదు. అది ఆ తీసి పక్కన పెట్టి మీరు బోన్ చేయొచ్చు, అది తీసి పక్కన పెట్టి పళ్ళు తూంగుకోవచ్చు, లేకపోతే ఏదైనా మీటింగ్ ఉంది, లేకపోతే ఎగ్జామ్ ఉంది, లేకపోతే ఏదైనా వైవా ఉంటే ఆ తీసి పక్కన పెట్టి మీరు అది ఫినిష్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. అంత బ్యూటిఫుల్ టెక్నాలజీ. సో ఈ రెండు ఆప్షన్స్ కూడా బెటర్ ఆప్షన్సే ఏమీ లేదు. వీటితో బాధలు పడలేము అనుకునే వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్మెంట్ ఎలైనర్ అనేది ఉంది. సో డెంటల్ ట్రీట్మెంట్స్ ఒకప్పుడులా లేవు, మచ్ మోర్ అడ్వాన్స్డ్, చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా కాంప్లికేట్. జీవితకాలం బాధపడాల్సిన సమస్యల్ని ఈరోజు డెంటల్ ట్రీట్మెంట్స్ ద్వారా సాల్వ్ చేయగలుగుతున్నాం. జీవితకాలం పళ్ళు లేకుండా పళ్ళ సెట్లతో తినలేక ఇబ్బంది పడే హ్యాండిక్యాప్, అది ఒక రకమైన అంగవైకల్యం అది, అలాంటి సమస్యని ఈరోజు నీట్గా ఫిక్స్డ్ టీత్తోని జీవితకాలం హ్యాపీగా తింటూ ఆరోగ్యంగా ఉండేలాగా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాం. పుట్టుకతో వచ్చిన లోపాలు, చిరునవ్వు సరిగా లేక, పళ్ళు వరుస సరిగా లేక, దవడ ఎముకలు సరిగా లేక, బయటికి వెళ్ళలేక, అన్నీ చక్కగా ఉన్న ఈ పాట పాడైపోయిన వాళ్ళందరికీ కూడా ఈరోజు బ్యూటిఫుల్ స్మైల్ ఇవ్వగలుగుతున్నాం. పళ్ళు వరుసే కాదు, చిగుళ్ళు నల్లగా ఉన్నా పింక్ కలర్లోకి మార్చొచ్చు, ఈ దవడ ఎముకలు ఎత్తు అయిపోయినా వాటిని తగ్గించవచ్చు, అది రాలేదు, సరిగా పెరగలేదు, వెనక్కి కొట్టినట్టున్నాయి, వాటిని ఇలా ముందుకు పెంచుకోవచ్చు. అంత అందంగా మన పుట్టుకతో వచ్చిన లోపాలని కూడా సరిచేసుకుని ఎంతో బ్యూటిఫుల్గా కనిపించే అవకాశం ఉంది. సో ఎవరు భయపడకండి, ఇదంతా కూడా మీకు అవేర్నెస్ కోసమే చెప్పేది. అలా ఎవరైనా భయపడుతున్నా, మీ ఫ్యామిలీలో ఎవరైనా అలా ఇబ్బంది పడుతున్నా, మీకు అవసరం అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 4142000, అది పాతరంటల 114 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేసేది. ఇంక్లూడింగ్ బెంగళూరులో మాకు 25 బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 50 బ్రాంచెస్ ఉన్నాయి, తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పాతరంటల బ్రాంచ్ ఉంది, ఏపీలో ప్రతి డిస్టిక్లో పాతరంటల బ్రాంచ్ ఉంది. అన్నింటిలో కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్,
అందరికీ అవైలబుల్గా ఎకానమీ కాస్ట్లో చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా మా హెల్ప్ కావాలంటే డెఫినెట్గా నెంబర్కి ఫోన్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, కాల్. హలో, హలో, చెప్పండి శ్రీధర్, మీ డౌట్ ఏంటి? హలో మేడం, నాకు పన్ను లాస్ట్ పన్ను ఒకటి ఉబ్బి నిస్తాం, దాని పక్క పండి చిగురు నుంచి చీమ్ వస్తుంది, చీమ్ వస్తుంది, దాని లాస్ట్ పన్నుకి క్యాప్ వేసాడు డాక్టర్, ఓకే, దాన్ని రూట్ కెనాల్ చేయలేదు, చేయకుండా నొప్పి వస్తుంది అని చెప్తే డాక్టర్ క్యాప్ వేసాడు, ఆ క్యాప్ పక్క పండి నాకు చీమ్ వస్తుంది. ఓకే, సో సింపుల్ సార్, ఆ క్యాప్ తీయించుకోండి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోండి, మళ్ళీ కొత్త మెజర్మెంట్తో కొంచెం ఆగితే యాంటీబయాటిక్స్ వాడితే ఆ చీమ్ కారడం నొప్పి అనేది తగ్గిపోతుంది, తర్వాత కొత్త క్యాప్ పెట్టించుకోండి, మీ ప్రాబ్లం 100% సాల్వ్ అయిపోతుంది. చాలా సింపుల్, ఇబ్బంది ఏం లేదు. అగైన్ మీకు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, మీరు డెఫినెట్గా రండి, ఇమీడియట్గా ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కాకపోతే అది ఆ చీమ్ పట్టడం అనేది మంచి పద్ధతి కాదు, అది అలా ఉంటే అది మీరు లోపలి కడుపులోకి కూడా తీసుకుంటూ ఉంటారు, అది మంచి, అది మన జనరల్ హెల్త్కి కూడా మంచిది కాదు. సో వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, కానీ పెట్టిన క్యాప్ తీసి రూట్ కెనాల్ చేయాల్సిందే, దాన్ని అవాయిడ్ చేయడానికి లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తాను. ఇది ఇవాళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ V6 న్యూస్.